రేపు గురువారం రోజు తులసి చెట్టు దగ్గర ఇది ఒక్కటి రహస్యంగా పెట్టి చూడండి. రాత్రికి రాత్రి మీ జీవితం మారిపోతుంది, మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అలానే కాకుండా మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనం చెప్పుకోవచ్చు. తులసి చెట్టు మొదట్లో మనం ఏది పెట్టాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. తులసమ్మ గురించి మనందరికీ తెలిసిందే కదా, తులసి చెట్టు చాలా పవిత్రమైనది. ఏ ఇంట్లో అయితే తులసి ఉంటుందో ఆ ఇంట్లో ఖచ్చితంగా ఏంటంటే సుఖ సంతోషాలు ఉంటాయి, లక్ష్మీదేవి కూడా ఉంటూ ఉంటుంది అని మనం నమ్ముతూ ఉంటాము. అలానే కాకుండా మనం ఏంటంటేనండి, తులసి చెట్టు దగ్గర ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా చేసేసుకుంటే ఇక మీకు అద్భుతమైన ఫలితాలు రావటం, మీ జీవితం అనేది తప్పకుండా మారిపోవటం జరుగుతుందన్నమాట. ఇదేంటంటే చాలా వరకు కూడా అండి అతి పురాతనమైన పరిహారంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటే మీరు ఈ యొక్క చిన్న ఉపాయాన్ని చేయండి. దీనికంటూ తిదివార నక్షత్రం అంటూ ఏమీ లేదు. గురువారం చేయొచ్చు, శుక్రవారం చేయొచ్చు, సోమవారం తిది రోజున కూడా చేసేసుకోవచ్చు. అలా చేసిన మనకు ఫలితాలు అధికంగానే వస్తాయి అని మనకు శాస్త్రాల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఈ చిన్న ఉపాయాన్ని ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా చేసి చూడండి. అలా చేసేసుకోవటం వల్ల ఏంటంటే మీకు రెట్టింపు ఫలితాలు రావటమే కాకుండానండి మీ జీవితం అనేది ఒక్క రాత్రిలోనే మారిపోతుంది. మీరే ఈ పరిహారం చేసిన తర్వాత చాలా బాగుంది, చాలా బాగా మాకు ఉపయోగపడింది అంటారు. ఎందుకంటే ఈ యొక్క పరిహారానికి అంతటి శక్తి ఉంటుందన్నమాట. మనం ఏంటంటేనండి ప్రతిరోజు కూడా తులసి చెట్టుని చక్కగా పవిత్రంగా మనము ఆరాధిస్తూ ఉంటాము. ప్రతిరోజు కూడా దీపం పెట్టుకుంటూ ఉంటాము మన సాంప్రదాయ ప్రకారము. హారతి ఇవ్వటము, శుక్రవారం వచ్చిందంటే చక్కగా పువ్వులతో అలంకరించుకోవటము, అగరబత్తులను వెలిగించుకోవటము, ఇలాంటివి చేస్తూ ఉంటాము. ఎందుకంటే ఏ ఇంట్లో అయితే తులసి చక్కగా ఉంటుందో గుబురుగా నిగనిగలాడుతూ ఆ ఇంట్లో తప్పక లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది, చాలా వరకు కూడా దరిద్ర బాధలను దూరం చేస్తుంది అని మనం నమ్ముతూ ఉంటాము. కాబట్టి ఏంటంటే కనుక మీరు చక్కగా రేపు మనకు తిదివార నక్షత్రం అన్నీ కూడా కలిసి వచ్చాయి, రేపు చాలా అద్భుతమైన రోజు కాబట్టి మీరు ఏంటంటే ఈ యొక్క చిన్న ఉపాయం అనేది చెయ్యండి. మనం ఏంటంటేనండి మనకు ఈ యొక్క పెద్దగా కావాల్సింది ఏమీ లేదు. మీరు ముఖ్యంగా వచ్చేసి చాలా వరకు కూడా ఎన్ని పరిహారాలు చేసినా కలిసి రావటం లేదు, ఆరోగ్యం ప్రాప్తించడం లేదు, ఆరోగ్యంలో ఎప్పుడు చూసిన సమస్యలు వస్తున్నాయి, ఎందుకు సమస్యలు వస్తున్నాయో మాకు తెలియదండి, కానీ మా ఆరోగ్యం మాత్రం అస్సలు బాగుండట్లేదు. మేము ఎంత పని చేసినా కానీ ఆరోగ్యం సహకరించడం లేదు, ఆ పనిలో మేము విజయం సాధించక చాలా ఇబ్బంది పడిపోతున్నామని బాధపడే వారికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అలానే కాకుండా చిన్న చిన్న జబ్బులు ఉంటూ ఉంటాయి కదా, అంటే చిన్న చిన్న జబ్బులు అంటే ఆరోగ్యానికి సంబంధించినవండి, దృష్టి దోషాలు కానీ, నెగిటివ్ ఎనర్జీ కానీ, అలానే కాకుండా విపరీతమైన కష్టాలు కానీ, బాధలు కానీ, కన్నీళ్లు కానీ, ఇలాంటివి ఏ ఉన్నా సరేనండి అవన్నీ కూడా చక్కగా తొలగిపోతాయి. విపరీతంగా కష్టాలు పడేవారు కూడా ఆ కష్టాల నుంచి సులభంగా బయటపడగలుగుతారు. మనం బయటికి వెళ్ళి డబ్బులు పెట్టి ఖర్చు చేసి పరిహారం చేసి ఫలితం రాక మనం ఇబ్బంది పడేకన్నా మనం ఇప్పుడు చెప్పుకోబోయే విధంగా ఈ యొక్క చిన్న పరిహారం అనేది పాటించి చూడండి. ఖచ్చితంగా ఫలితం రావటం జరుగుతుంది. మనకి ఏవైతే ఇబ్బందులు బాధలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి, శరీరం చక్కగా సహకరిస్తుంది, ఇబ్బందుల వల్ల మనం ఏదైతే అంటే ఎక్కువగా ఎదుర్కొంటున్నామో వాటి నుంచి మనకు విముక్తి కలుగుతుంది, మంచి ఫలితాలు అధికంగా వస్తాయని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం అనేది తప్పకుండా మీరు చేసి చూడండి. ఇది చేసిన తర్వాత మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారనమాట, అంత బాగుంటుంది. ఇది మనకు పురాణ శాస్త్రంలో తెలియజేయడం జరుగుతుందన్నమాట. మనం ఏంటంటేనండి ఉదయం చేసిన సాయంత్రం చేసిన మీరు ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే ముందుగా శుచిగా స్నానం చేసేసి దీపం అనేది పెట్టుకోండి. దీపం పెట్టిన తర్వాత ఒక రాగి చెంబులో నీళ్లను తీసుకోండి. చక్కగా శుద్ధమైన నీటిని తీసేసుకొని అందులో కర్పూరం పొడిని వెయ్యండి. కర్పూరం పొడి లేని వారు ఏంటంటే ఒక రెండు కర్పూర బిళ్ళలు వెయ్యండి. అది కూడా సమయానికి మన ఇంట్లో ఒక్కొక్కసారి ఉండవు. లేని వారు ఏంటంటేనండి చిటికెడు పసుపునైనా సరే వెయ్యండి. వేసిన తర్వాత ఆ నీళ్లను తులసి చెట్టు మొదట్లో పోసేసి తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి ఒక మూడు, ఆ తర్వాత ఏంటంటే చక్కగా నమస్కారం చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి తులసి వేరనమాట. ఈ వేరుని స్వీకరించండి. నీళ్లు పోసిన తర్వాత కొంచెం మట్టి అనేది పచ్చిగా ఉంటుంది కదా, ఆ తర్వాత ఏంటంటే అందులో నుంచి ఒక భాగం నుంచి మాత్రమే వేరుని తీయాలి. సంకల్పం చెప్పుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు అవసరం కోసం మాత్రమే మనం వాడుకుంటున్నాము, అంటే మన అవసరం కోసం మనం తీసుకుంటున్నాం అనేసి సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆ మట్టిని ఒక సైడ్ నుంచి తీస్తే మనకి ఇలా వేర్లు కనిపిస్తాయి. ఒక్క వేరుని తీసుకోండి, చెట్టు మొత్తాన్ని మీరు డ్యామేజ్ అనేది చెయ్యకండి. ఒకవేళ మీరు ఈ చెట్టు కాకుండా ఇంకొక చెట్టు మీ ఇంట్లో ఉన్నట్టయితే ఆ చెట్టు వేరునైనా సరే మీరు స్వీకరించండి. ఎందుకంటే తులసి చెట్టు కాబట్టి మనం ఏంటంటే ఒక్క వేరుని మనము అంటే సంపాదిస్తే చాలండి అక్కడ చూయించే విధంగా. అలా తీసుకున్న తర్వాత ఏంటంటే ఇలాంటి తావీజులు అనేవి మనకు బయట మార్కెట్లో లభిస్తాయి, వెండి షాపుల్లో, అలానే కాకుండా నార్మల్గా పూజా స్టోర్స్లో ఇలాంటివి చాలా లభిస్తూ ఉంటాయండి. వీటిని తెచ్చుకోండి, పైన క్యాప్ తీస్తే లోపల మనకి
ఏంటంటే ఎంటీ ఉంటుందన్నమాట, అంటే ఖాళీ ఖాళీగా ఉంటుంది. దాన్ని తీసేసుకొని ఈ వేర్లు మనం తీసుకున్నాం కదా, ఆ వేర్లను చక్కగా చిన్న చిన్న భాగాలుగా చేసేసి అందులో నింపండి. నింపిన తర్వాత పైన మూత పెట్టేసి ఆ తర్వాత ఏంటంటే దానికి ఒక ఎరుపు రంగు దారం కానీ నలుపు రంగు దారాన్ని కానీ చక్కగా వేయండి. అలా వేసిన తర్వాత మీరేంటంటే కనకండి సంకల్పం చెప్పుకోండి, ఆ తులసి చెట్టు మొదట్లో ఒక పక్కన పెట్టేసి సంకల్పం చెప్పుకొని అనంతరం దాన్ని తీసేసుకుని మెడలో ధరించండి. ఇలా ధరించడం వల్ల ఏమవుతుందంటే కనుక మీకు ఏదైతే ఇబ్బంది ఉంటుందో, ఏదైతే సమస్య ఉంటుందో, ఏదైతే కష్టం ఉంటుందో దాని నుంచి మీరు సులభంగా బయటపడడానికి ఈ పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఏంటంటే కనుక ఈ యొక్క పరిహారాన్ని మీరు చక్కగా పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి. ఇదేంటంటేనండి చాలామంది కూడా చేస్తూ ఉంటారు, ఫలితాలను పొందుతారనేసి మనకు శాస్త్రాల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే తులసి వేర్లు చాలా పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి, చాలా శక్తిని కలిగి ఉంటాయి. ప్రతిరోజు కూడా పూజలు అందుకొని అవి శుద్ధిగా మారి అలానే కాకుండా శక్తిని ఎక్కువగా కలిగి ఉంటాయి. కాబట్టి వాటి ద్వారా మనం పరిహారం చేసేసుకుంటే మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనకు శాస్త్రాల్లోనే తెలియజేయడం జరుగుతుందన్నమాట. మీకు ఎలాంటి సమస్య ఉన్నా, ఆరోగ్యం బాగాలేకపోయినా, చాలా వరకు కూడా కష్టాలు పడుతూ ఉన్నా, సమస్యలు వస్తున్నాయని మీరు బాధపడుతూ ఉన్నా, అలాంటి వాటి నుంచి మీరు సులభంగా బయటపడడానికి ఈ యొక్క పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి దీన్ని మీరు తప్పక పాటించండి. తులసి వేర్లు మాత్రం మీరు అండి గుర్తుపెట్టుకోండి, ఒక్క భాగము నుంచి మాత్రమే మీరు తీసుకోవాలి. మొత్తం చెట్టునే మనం డ్యామేజ్ అస్సలు చేయకూడదు. ఎందుకంటే పచ్చని మొక్కలపై మనం చేతులు వేసేటప్పుడు, వాటి ద్వారా మనం ఏదైనా తీసుకునేటప్పుడు, వాటి ద్వారా మనం లబ్ధిని పొందేటప్పుడు ఖచ్చితంగా సంకల్పం చెప్పుకోవాలి, దీపం పెట్టుకోవాలి, ఒక భాగం నుంచి మాత్రమే తీసుకోవాలి. మొత్తం చెట్టుని ఎలా పడితే అలా మాత్రం అంటే పాడు చేయకుండా కొంచెం అంటే మనము చూసి తీసుకో, మనందరికి ఇంకా తెలిసే ఉంటుంది కదా. అలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే మీరు ఆ వేర్లను చిన్న చిన్న భాగాలుగా చేసేసి తాయిత్రులో నింపుకోండి. ఇది చాలామందికి తెలిసే ఉంటుందండి. ఇలా చేసిన తర్వాత చెట్టు భాగంలో కాసేపు పెట్టండి, దానికి వీలుంటే ధూపం కూడా చూయించి దాన్ని మీరు ధరించండి. ధరించిన తర్వాత కేవలం ఒక్కటే ఒక్క రాత్రండి, మీరు ఎక్కువగా శ్రమించాలి, ఇబ్బంది పడాల్సిన పని లేకుండా ఒక్క రాత్రిలో మీరు ఏంటంటే దాన్ని చక్కగా ధరించిన తర్వాత ఒక్క రాత్రిలో మీరు ఫలితాన్ని చూసారు అంటే ఒక్క నిద్ర మనం పోతాం కదా ఒక రాత్రి, ఆ తర్వాత తెల్లారిన తర్వాత ఫలితాలను చూసి ఖచ్చితంగా మనం ఆశ్చర్యపోతాము. శరీరం సహకరిస్తుంది, చక్కగా పనిచేయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది, ఏదైనా చెడు ఉంటే వెళ్ళిపోతుంది, మనకు ఒక రక్షణ కవచంలాగా మనతో ఉంటుందన్నమాట. ఇది ఎన్ని రోజులైతే మనం పెట్టుకోగలుగుతామో అన్ని రోజులు కూడా మనకు ఇబ్బందులు లేకుండా చక్కగా మన జీవితాన్ని మార్చేస్తుంది. మనకు కావలసినంత సంపాదన, రాబడి, ధనము అన్నీ కూడా అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తించే యోగాలు ఈ యొక్క తులసి వేరుకుంటుంది. ఇది చాలామంది కూడా మనం బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారం చేసుకుంటాం కదా, వారు కూడా ఏంటంటే వేర్లనే నింపి మనకు ఇలా తావిత్రులాగా అంటే తావీజులాగా ఇస్తూ ఉంటారు. చాలామంది నల్ల దారంతో వేసుకుంటారు, చాలామంది ఎరుపు రంగు దారంతో వేసుకుంటారు. అది మన ఇష్టాన్ని బట్టి, మన సెంటిమెంట్స్ ఉంటాయి కదా కొన్ని, వాటిని బట్టి మీరు ఇంకా ఏ విధంగానైనా సరే వేసుకోండి. ఇదేంటంటే మనకు నార్మల్గా 50 రూపాయలు ఎంతో ఉంటుందండి, తెచ్చేసుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ తులసి వేర్లను స్వీకరించేటప్పుడు జాగ్రత్తగా తీసుకోండి, ఎందుకంటే లక్ష్మీదేవిని మన చేతుల ద్వారా మనం పాడు చేసుకోవద్దు. కాబట్టి తులసమ్మ అంటే లక్ష్మీదేవితో సమానం కాబట్టి మనం చాలా అంటే చూసి మనం చేసేసుకుంటే ఈ పరిహారం ఖచ్చితంగా ఫలితం రావటమే కాకుండా మన జీవితం మారి మనకు ఉండే అన్ని సమస్యలు ఒక్క రాత్రిలో వెళ్ళిపోయి చక్కగా ఉంటుంది. ఫలితం రాకపోయినా ఒక 2 రోజుల్లోనైనా సరే ఫలితం వస్తుంది, అది మన మెడలో ఉన్నంత వరకు మనకు మంచి ఫలితాలు వస్తాయని చెప్పొచ్చండి.